ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజాగా ఒక సంచలన తీర్పు చెప్పింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహారానికి సంబంధించి, తాజాగా ఆయన వేసిన పిటిషన్కి సంబంధించి ఒక సంచలన తీర్పు వెలువడిందనే చెప్పాలి. తాజాగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఏకగ్రీవాల విషయంలో హైకోర్టు చెప్పిన తీర్పు, అదే నేపథ్యంలో అదే అంశానికి సంబంధించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా కోర్టు తోసిపుచ్చిందని చెప్పాలి. అంటే ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ జెడ్పీటీసీలను తక్షణమే అధికారికంగా ప్రకటించాలి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఎస్ఈసికి. అంటే ఎస్ఈసి నిర్ణయాన్ని తప్పుపట్టింది, ఎస్ఈసి ఉత్తర్వులను కూడా హైకోర్టు ఇక్కడ కొట్టేసింది. ఇమీడియట్గా ఎవరైతే ఏకగ్రీవాలు అయిన అభ్యర్థులు ఉన్నారో ఎంపీటీసీ జెడ్పీటీసీల విషయాల్లో వాళ్ళ పేర్లు ప్రకటిస్తూ డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఏకగ్రీవాల మీద దర్యాప్తు చేసే అధికారం ఎస్ఈసికి లేదు అని కూడా ఇక్కడ హైకోర్టు స్పష్టం చేయడు. అంటే ఎస్ఈసీ ఒక దర్యాప్తు మొదలుపెట్టింది ఏకగ్రీవాలు ఎలా జరిగాయి ఏంటి అనే దాని మీద. అంటే ఇక్కడ ఏకగ్రీవాలు జరిగిన తర్వాత ఏకగ్రీవాల విషయంలో దర్యాప్తు చేసే అధికారం అసలు ఎన్నికల కమిషన్కి ఉందా లేదా అనే దాని మీద కూడా హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. అసలు అటువంటి అధికారం ఎస్ఈసికి లేదు అని చెప్పడం ఇక్కడ ఒక ఊహించని షాక్ అని చెప్పాలి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి. కోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు ఇమీడియట్గా ఏకగ్రీవాలైన అభ్యర్థుల పేర్లు అధికారికంగా ప్రకటించాలి, అలాగే ఎస్ఈసీ తరపున ఎన్నికల సంఘం తరపున వాళ్ళకి డిక్లరేషన్ కూడా ఇవ్వాలి ఇమీడియట్గా. లేదు అంటే హైకోర్టు ఆదేశాలను కోర్టు ధిక్కరణ పరిధిలోకి తీసుకునే అవకాశం కూడా ఉంటుందనేది. మొత్తానికి హైకోర్టు నుంచి మరొకసారి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఒక ఊహించని షాక్ తగిలిందనే చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.